more. US based e-learning platform. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నంబర్ కి కాల్ చేయండి. సీఎం జగన్ పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ఫైర్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వానికి కౌంటర్ మొదలైందని వార్నింగ్ ఇచ్చారు. రెక్కలు తెగిన ఫ్యాన్ ను విసిరిపారేసేందుకు జనాలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. జగన్ ది విధ్వంసక పాలన అని మండిపడ్డారు. దమ్ముంటే తనతో బహిరంగ చర్చకు రావాలని రాప్తాడులో జరిగిన సభలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్ గా సవాల్ విసిరారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. జగన్ వీడియోను పెట్టి చర్చకు సిద్ధమా అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. సామాజిక న్యాయానికి నిలువున సిలువ వేసి బాధుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి విధ్వంసక పోకడలతో రాష్ట్ర భవిష్యత్తును కూల్చేసి ఇప్పుడు నువ్వు ర్యాంప్ వాక్ చేసి అబద్దాలు చెబితే ప్రజలెలా నమ్ముతారు జగన్ రెడ్డి అంటూ ప్రశ్నించారు. నీకు నీ ప్రభుత్వానికి కౌంటౌన్ ప్రారంభమైందే, ఇంకా 50 రోజులే, రెక్కలు ఊడిపోయిన ఫ్యాన్ ని విసిరిపారేయడానికి జనం సిద్ధంగా ఉన్నారు అంటూ మండిపడ్డారు. నిన్న సీఎం జగన్ అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం సభలో టీడీపీ అధినేతపై తీవ్ర విమర్శలు చేశారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించినా కూడా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామంలోనైనా చంద్రబాబు మార్కుందా, బాబు పేరు చెబితే సామాజిక న్యాయం అనే పదం గుర్తుకొస్తుందా అని ప్రజల్ని అడిగారు. కేవలం ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో రాయటం, ప్రజలను మోసం చేయడమే ఆనవాయితీగా పెట్టుకున్నారని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు జగన్. అంతేకాదు రాబోయే ఎన్నికల్లో ప్రజలు వైసీపీని గెలిపించమని కోరుతూ ఓ కామెంట్ చేశారు. ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, వైసీపీని గెలిపించాలి అని కోరారు. చంద్రబాబు చేస్తామని చెప్పిన పనులన్నీ తాను ఈ 57 నెలల పాలనలోనే చేసి జగన్ మార్కు ప్రభుత్వాన్ని ఇవ్వగలిగానమన్నారు.